హలో వ్యూయర్స్, వెల్కమ్ టు కళ్యాణిమా వ్లాగ్. ఈరోజు మన ఆరోగ్యానికి, జుట్టు ఎక్కువ కాలం నల్లగా ఉండటానికి, పెరగడానికి కారణమయ్యే కరివేపాకుతో దొండకాయ పచ్చడి చెబుతాను. ఇది చాలా రుచిగా కూడా ఉంటుంది. ఇంకా చేసేద్దామా? దీనికి కావలసిన పదార్థాలు: ఒక కప్పు దొండకాయలు, ఒక కొబ్బరి చిప్ప లేదంటే వేరుశెనగ గింజలు ఒక కప్పు, కరివేపాకు ఒక 10-15 రెమ్మలు తీసుకోండి, కొంచెం ఎక్కువే కావాలి, పచ్చిమిరపకాయలు, వెల్లుల్లిపాయలు, జీలకర్ర, ధనియాలు, ఉప్పు, మినప్పప్పు, చింతపండు గుజ్జు. ఇంకా పోపుకి ఒక ఎండు మిరపకాయ, కరివేపాకు, కొంచెం ఆవాలు, కొంచెం మినప్పప్పు. ఇప్పుడు ఒక ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసి అందులో నిలువుగా కట్ చేసుకున్న దొండకాయ ముక్కలు వేసి కొంచెం ఉప్పు కూడా వేసి ఒకసారి బాగా గుళ్ళించి వాటి మీద మూత పెట్టి చిన్న సగం మీద మగ్గించుకోవాలి. ఈ పచ్చడి కోసం మిగతా ఇంగ్రీడియంట్స్ కూడా మనం వేరేగా ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు ఒక కళాయిలో కొంచెం ఆయిల్ వేసి అందులో మినప్పప్పు వేయాలి. అది వేగిన తర్వాత ఒక్క చిటికెడు మెంతులు వేయండి. మీకు నచ్చితే వేసుకోవచ్చు, రుచి బాగుంటుంది అలా అయితే. సో ఇది దోరగా వేగాక అందులో ధనియాలు అవి కూడా వేగనివ్వాలి. పోపు ఎంత బాగా వేగితే అంత రుచిగా ఉంటుంది. సో ఇప్పుడు జీలకర్ర కూడా వేసుకుందాం. ఇది కూడా వేగిన తర్వాత పచ్చిమిరపకాయలు వేయాలి. పచ్చిమిరపకాయలు వేసిన తర్వాత మూత పెట్టండి తప్పనిసరిగా. కొంచెం సేపు మగ్గిన తర్వాత అవి వేగిపోతాయి. ఇప్పుడు మనం ఫైనల్గా కరివేపాకు కూడా వేసుకోవచ్చు. కరివేపాకు 2-3 రెమ్మలు వేస్తే ఉపయోగం ఉండదు, ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది, ఆరోగ్యానికి చాలా మంచిది. సో ఇది ఎక్కువ వేగక్కర్లేదు. ఈ పోపు చల్లారిన తర్వాత మనం గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ దొండకాయ ముక్కలు కూడా బాగా మగ్గిపోయాయి. ఇవి లైటింగ్లో అలా కనబడుతున్నాయి కానీ మగ్గాయి బాగా. సో చల్లారిన తర్వాత పచ్చడి చేసుకోవాలి. ఇప్పుడు మన మసాలా అంతా చల్లారిపోయింది, కరివేపాకు మసాలా. దాన్ని ఫస్ట్ గ్రైండ్ చేయాలి, ఆ తర్వాత కొబ్బరి ముక్కలు వేసి ఇలా బరకగా గ్రైండ్ చేసుకోవాలి. అందులో ఇప్పుడు వెల్లుల్లిపాయలు, చింతపండు గుజ్జు, దొండకాయ ముక్కలు, కావాలంటే ఉప్పు కూడా వేసుకోవచ్చు. ఇవి నేను ఫ్రిడ్జ్లో నీళ్లు వేస్తున్నాను. ఇలా అయితే మనకు రోటి పచ్చడిలా వస్తుంది. సో ఇప్పుడు గ్రైండ్ చేసి తెచ్చుకున్నాం. అన్నంలోకి అయితే ఇలా ముద్దగా ఉండాలి, లేదు టిఫిన్స్లోనికైతే కొంచెం నీళ్లు కలుపుకోవచ్చు. ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసి మినప్పప్పు, కొంచెం ఆవాలు, ఒక మిరపకాయ, కరివేపాకు రెమ్మ వేసి తిరగమూత వేసుకోవాలి. తిరగమూత లేకపోయినా కూడా ఈ పచ్చడి చాలా బాగుంటుంది. సో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.